Sircilla Municipal Petam Pai Terasa Agenda Reprapaladindi. Nedu Jarigina Chairperson, Vice Chairman Ennikallo Chairperson Ga Jindamo, Kala Chakrapani, Vice Chairman Ga Manche Srinivas Ekagrivanga Ennikayaru. Rashtra IT Municipal Shaka Mantri KTR Pratinidhyam Vahistunna Sircillalo, 12 Nunchi, TRS Rebels, Swatantra Abhyarthuluga Gelupondaru. 22 Mandi TRS Counselorlu, Mugguru BJP Counselorlu, Tama Wardullo Gelupondaru. Chairperson Ga Ennikaina Anantaram Varu Matladutu, Tama Ennikaku Sahakarinchina Mantri KTR Ku Krutagnatalu Teliparu. Mantri Sahakaranto Sircilla Pattanani Marinta Abhivruddhi Chestamani Teliparu. Anantaram Ennikaina Chairperson, Vice Chairmanlato Pattanamlo Bhariga, Vijayotsava Rally Nirvahincharu. తెలంగాణ రాష్ట్రంతి పార్టీ పక్షాన సిర్సిల్లా మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంతి పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున ఆశీర్వదించి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసీఆర్ గారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, అట్లాగే రాజన్న సిర్సిల్ల జిల్లా అభివృద్ధి ప్రధాత మన మార్గదర్శకులు మన డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారి నాయకత్వంలో ఈరోజు సిర్సిల్లలోని అత్యధిక మున్సిపల్ కౌన్సిల్ స్థానాలు గెలుచుకొని సిర్సిల్ల మున్సిపల్ను తెరాస గెలుచుకొని మరింత 5 సంవత్సరాలలో మరింత అభివృద్ధిలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచేందుకు సహకరించిన పట్టణ ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలకు, అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకత్వానికి, ఈ అంతటి కూడా ఈ కార్యక్రమానికి అంతా ఈ ఎన్నికల నిర్వహణకు అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు. సభ్యురాలుగా
శాసనము ద్వారా నిర్మితమైన నిజమైన విశ్వాసం సూత్రాన్ని నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయండి. ఉల్గం నాగరాజు అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘ సభ్యుడిగా సాధనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సిద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా మరియు నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిరిసిల్ల ప్రపాలక సంఘం సభ్యురాలిగా శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సిద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా మరియు నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను. నేను సిరిసిల్ల పురపాలక సంఘ సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విజేతను చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని ఆత్మరక్ష దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా కల్లూరి రాజు అని నేను సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యునిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూస్తానని, భారత సర్వోమధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను గడ్డం చందన అనే నేను సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని
గడ్డం లతా అని నేను సిర్సిల్ల పురపాలక సంఘ సభ్యురాలిగా శాసనం ద్వారా మరియు నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత చూపుతానని భారత సర్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సిర్సిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సిరిసిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతారని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని సిర్సిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని కీర్తనను నేను సిర్సిల్ల పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని భారత సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని నేను పురపాలక సంఘం సభ్యురాలిగా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారత సమగ్రతను కాపాడుతాను.